అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. మా గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు వారి ఆధ్వర్యంలో వారిచ్చిన సూచనల మేరకు మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర బాబు గారు వారు డైరెక్షన్స్లో ఇక్కడ యాంటీ నార్కోటిక్ సెల్ అనేది ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి బాబు గారి ఆధ్వర్యంలో వారు బృందాలతో పాటు లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి మా సిబ్బంది కలిసి ఎఫెక్టివ్గా కొంచెం పని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఈ నగరంలో ఒక 120 మందిని అదుపులోకి తీసుకుని ఒక 35 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇంచుమించు 239 కేజీలు గాంజా ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంకా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో యాంటీ నార్కోటిక్ ఈ పహార్ అనేటువంటి సిస్టమ్ని సిపి గారు ప్రవేశపెట్టారు. అంటే కొన్ని లొకేషన్స్లో ఎక్కడెక్కడైతే మనకు డౌట్ వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా దాన్ని పేర్కొని ఆ లొకేషన్స్లో మనకి గస్తీ తిరిగితే కనీసం కొంతమందిని అదుపులో తీసుకుని విచారణ చేయడం ద్వారా మరికొంతమంది పోవచ్చు అనేది. అది ఇటీవల కాలంలో స్టార్ట్ చేశారు. అంతకుముందు పాత కేసులు, అంతేకాకుండా పాత నేరస్తులు వారిని స్టడీ చేయడం ద్వారా కొంత సమాచారం. సో ఇలా ముందుకు పోతూ ఉంది ఈ యాంటీ నార్కోటిక్ యాక్టివిటీస్ ఇన్ సిటీ. సో రీసెంట్గా ఇటీవల ఒక 11 మంది ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకొని విచారణ చేసి వీళ్ళ ద్వారా ఆల్మోస్ట్ 23.5 కేజీస్ గాంజాని, 260,000 రూపాయలు విలువ చేసే గాంజాని మళ్ళీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళని కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఇంచుమించు 8 మంది, అందులో 3 మైనర్లు ఉన్నారు. అదేవిధంగా పటమట పోలీస్ స్టేషన్లో 1 2 కేసులు నమోదు చేసి వీళ్ళ మీద విచారణ చేసి డెప్త్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఈ బృందాలు ప్రత్యేకంగా శ్రీహరిబాబు వారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా నడుస్తుంది. సో వీరందరినీ మనం అరెస్ట్ చేసి డెప్త్గా విచారణ చేసి మొబైల్ ట్రాకింగ్ చేసి వాళ్ళ మొబైల్ డేటా కూడా వర్కౌట్ చేసి లోతుగా విచారణ జరుగుతూ ఉంది. ఇక దీనికి బ్యాక్ ఎండ్ ఏముంది, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని దాని ద్వారా మరికొంత సమాచారం చేయటం జరుగుతుంది. ఒకటి హిస్టరీ పరిశీలించినట్టయితే, ఈ 11 మంది నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, వీళ్ళు ఒక 5 మంది కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్న 5 పాత ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అండి. గతంలో కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి సులువుగా డబ్బులు సంపాదించే ఒక మార్గాలను వెతుక్కోవడం, ఆ గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి అమ్మకాలు చేయడం, వివిధ ప్రాంతాల్లో యువకులకి ఎరవేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. డబ్బు కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇందులో సాగర్ జన, కొండ రమేష్, గురవర్తి నాగరాజు, షేక్ సిద్దిక్, నేలటూరు ప్రవీణ్ వీళ్ళందరూ కూడా గతంలో ఈ గాంజా కేసులు అరెస్టే జైలుకి వెళ్ళిన వాళ్ళే. అంతేకాకుండా వీళ్ళు ఒరిస్సాలోని ఏజెన్సీ గ్రామాల్లో కొందరు గిరిజనుల దగ్గర నుంచి గాంజా సేకరించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంత అమ్మకాలు అయ్యి చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు తీశారు. కొండ రమేష్, గురవర్తి నాగరాజు, షేక్ సిద్దిక్, ఒక మైనరు వీళ్ళందరూ కలిపి వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. అంటే వీళ్ళ ఎంఓలు ఏంటంటే ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయడం, ముందు అక్కడి నుంచి ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసము, లేకపోతే దాన్ని ఒక ద్రవ్యాన్ని పెట్టలేరు కాబట్టి, అంటే మనీ ఇన్ ఫార్మ్ ఆఫ్ మనీ, ఇంకా ఇట్లా ఏదో కొంత ఎంఓ గతంలో కూడా చూసాం. ఇది మరికొంత దర్యాప్తు ముందుకు జరుగుతుంది. మోటార్ సైకిల్ దొంగతనం చేసిన దాంట్లో వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక జూక్ బైక్ను కూడా మోటార్ సైకిల్ దొంగతనం చేశారు. 2 మోటార్ సైకిల్ దొంగతనాలు ఉన్నాయి. అదేవిధంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టల షాప్లో క్లాత్ దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదో విధంగా మళ్ళా ఈ గాంజాకే టార్గెట్ పెడతారు. యూటిలైజింగ్ ద సచ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా, ఆ మెటీరియల్ అవన్నీ కూడా తీసుకుని. సో ఇక ఈ ప్రజల ద్వారా విజయవాడ సిటీ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు. సిపి గారు కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. అవేర్నెస్ కూడా గట్టిగా తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ గస్తీ తిరిగే ప్రాంతాల నుంచి కూడా
ప్రజలకి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని మంచి సమాచారం ఇచ్చినట్లయితే మనం ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నేను ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ దిస్ మైక్ టు శ్రీహర్ బాబు గారు. ఈ కాలేజీల్లో ఉన్నటువంటి ఈ స్టూడెంట్ కమ్యూనిటీ, అదేవిధంగా ఈ లెక్చరర్స్, టీచర్స్ వీళ్ళందరూ స్టూడెంట్స్ పైన వాళ్ళు చేసే యాక్టివిటీస్ పైన దయచేసి ఒక రకమైన వాచ్ ఉండేట్టు చూడండి. ఇది మన అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ చూసేట్లయితే వీళ్ళలో చాలామంది డ్రాప్అవుట్స్, ఓకే, వీళ్ళు కాలేజ్ డేస్లోనే గంజాకి అలవాటు పడ్డారు. సో వీళ్ళు గంజాకి అలవాటు పడ్డారు, వీళ్ళకి వేరే వర్క్ ఏమీ లేక జస్ట్ గంజా కోసం 4 దొంగతనాలు చేశారు. 2 బైకులు, ఒక షాపు, దారిలో వెళ్ళే వాళ్ళ దగ్గర కొట్టి సెల్ ఫోన్ లాక్కున్నారు. వీటన్నింటిని తీసుకెళ్ళి ఆ బైకులతో పాటు ఈ సెల్ ఫోన్లు, ఆ రింగు లాక్కున్నవి తీసుకెళ్ళి ఆ ఏఓబి ఏరియాకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి దాంతో గంజా కొనుక్కొని వచ్చేసారు. సో మన వర్త్ తీసేట్లయితే వీళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది అయితే ఒక డ్యూక్ బైక్ ఎంత అవుతుందో మీకు తెలుసు, ఒక ఎన్ఫీల్డ్ బైక్ అది ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు, ఓకే. అదేవిధంగా ఒక రింగు, ఒక 7-8 సెల్ ఫోన్లు జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈ గంజా. సో ఈ గంజా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మేబీ 2 lakhs అవుతే మనం ఎంత వాల్యూ వీళ్ళు దానికోసం దొంగతనం చేసి ఇస్తున్నారు, ఏ విధంగా డే బై డే క్రైమ్ ఏ విధంగా ఇవాల్వ్ అవుతూ పోతుంది. సో వీటన్నిటికీ రూట్స్ వచ్చేసి వెరీ యంగ్ ఏజ్, ఓకే, మైనర్ ఏజ్లోనే వీళ్ళకు ఆ రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కావచ్చు కాలేజ్ డేస్లో, లేకుంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు. మోస్ట్లీ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పిల్లలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో అందరికీ, తల్లిదండ్రులకు అదేవిధంగా టీచర్ కమ్యూనిటీకి అందరికీ దయచేసి ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ మీకు మీ పిల్లల్ని కానీ మీ స్టూడెంట్స్ కానీ అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా సరే ఎనీ డీవియేషన్ ఉంటే వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, అదర్వైజ్ ఎనీ సస్పిషన్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీసులు తెలియచేయండి. మా నంబర్ కూడా మీ దగ్గర ఉంది, మా సోషల్ మీడియా నంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా మన పోలీస్ నంబర్స్ అందరి దగ్గర ఉన్నాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అదేవిధంగా వాళ్ళ ఒక సొసైటీని సేవ్ చేయండి. అమ్మ విజయవాడలో, ఓకే, ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, సింథటిక్ MDMA డ్రగ్స్ కానీ ఏదో ఈ చాక్లెట్లో పెట్టేసి అమ్ముతున్నారు ఇది అదని. ఈ ఎంఓ, ఈ ఏదైతే మీరు చెప్తున్నారో, ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ విజయవాడ ఇప్పటివరకు ట్రేస్ అవుట్ కావలేదమ్మా. మీరు చెప్పిన తర్వాత చాలాసార్లు మన టీమ్స్ కూడా అబ్జర్వేషన్లో చాలా డీప్గా అనలైజ్ చేశాయి, విజయవాడలో అయితే ఇప్పటివరకు ట్రేస్ అవుట్ కాలేదు. అమ్మ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యాంటీ నార్కోటిక్ టీమ్ అనేది ఒకటి ప్రిపేర్ చేశారు. అదేవిధంగా మా దగ్గర కంప్లీట్గా 6 టీమ్స్, ఓకే, ఎవరి దగ్గర, మన టాస్క్ ఫోర్స్ దగ్గర, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్లో 6 టీమ్స్ కంప్లీట్గా ఉన్నాయి. అదేవిధంగా దాదాపు ఒక 150 గ్రే ఏరియాస్, ఈ గంజాయి వాళ్ళు, ఓకే, తరచూ కలిసే ప్లేసెస్ కావచ్చు, ట్రాన్సాక్షన్ జరిగే ప్లేసెస్ కావచ్చు, వాళ్ళు అక్కడ సేవించే ప్లేసులు కావచ్చు, ఇలాంటివన్నీ ఒక 150-200 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. ఓకే, ఈ టీమ్స్ అన్నింటికి స్పెషల్గా ఆ ఏరియాస్ పైన ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి కాలేజ్ పైన ఫోకస్ ఉంటుంది, ఓకే, ప్రతి ఈ పబ్లిక్ మీటింగ్ ప్లేసెస్, కమ్యూనికేషన్ ప్లేసెస్, ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, ఆర్టీసీ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, వీటన్నిటిపైన వాచ్ ఉంటుంది. అదేవిధంగా అందరూ కన్సర్న్ పర్సన్స్ అందరికి కూడా అవేర్నెస్, డే బై డే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పోలీసులో షేర్ చేయండి, సొసైటీని సేవ్ చేయండి అనే ఒక మోటోతో ముందుకెళ్తున్నాము. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఒక 3 మైనర్స్ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ లేరు, ప్రజెంట్ చేయలేదు. సో వెరీ ఎర్లీ ఏజ్లో వీళ్ళకు ఈజీగా టార్గెట్ ఎవరైతే ఉంటారో మైనర్స్, ఓకే, ఎవరైతే జనరల్గా పేరెంట్స్ బిజీగా వాళ్ళ లైవ్లీహుడ్ కోసమని ఫైట్ చేసే కండిషన్ ఉన్నటువంటి పేరెంట్స్ సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు ఎరేసి వాళ్ళకి గంజా నేర్పించేసి వాళ్ళని వీళ్ళు యూజ్ చేసుకొని ఈ విధంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే క్రైమ్లో, తర్వాత వాళ్ళకి వేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత సో వీడి కింద వాడు సర్వైవ్ అవ్వడానికి వీడి కింద ఉండిపోవాల్సింది ఎప్పటికీ. సో ఎగ్జాంపుల్ చిన్న చిచ్చాను ఉన్నాడు, ఓకే, రమేష్, కొండ రమేష్, వాడి పైన దాదాపు 34 కేసెస్ ఉన్నాయి. వాడు మైనర్స్ను, వాడు ఎంబోనే ఇది, మైనర్స్ను తీసుకుంటాడు, వాళ్ళని కొంచెం ప్యాంపర్ చేస్తాడు, వాళ్ళ ద్వారా ఇలాంటి బైక్స్, ఇలాంటి థెఫ్ట్ చేయిస్తాడు, తర్వాత వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ అవుతారు, నెక్స్ట్ నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళు మెంబర్స్ అయిపోతారు. సో దిస్ ఈజ్ హౌ హీస్ బిల్డింగ్ హిస్ గ్యాంగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.